ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి, మన ప్రొడ్యూసర్ బెక్క వేణుగోపాల్ గారికి, ఇక్కడ వచ్చిన మీడియా వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. సినిమాని అంత ఆదరించి ఇన్స్టాగ్రామ్లో అయితే కుర్రోళ్ళు మొత్తం విపరీతంగా ట్యాగిల్ చేస్తున్నారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళు అరుస్తుంటే 4 సార్లు చూశాను, కేవలం వాళ్ళ అరుపుల కోసం ఏంటో. అమ్మాయి మహాలక్ష్మి ట్రాక్ వచ్చినప్పుడు హీరో గారితో పాటు, అంటే నరేష్ నాకు క్యారెక్టర్ చెప్పడం ఎత్తైతే ఈయన ఒప్పుకోవటం గ్రేట్. ఆయన ఎక్కుదిగి క్యారెక్టర్ అంటే ఆయన ఒప్పుకోవటం, అసలు ఆయనే అందరి మీద ఎక్కుదిగుతూ ఉంటాడు అంటే క్యారెక్టర్లో. అలాంటిది ఆయన వేరే ఎక్కి క్యారెక్టర్ నరేష్ నాకు ఇచ్చాడు. పాపం ఆడు కొంచెం సిగ్గు రాలేకపోయాడు ఇక్కడికి, సరిగ్గా మా అంటే కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతున్నాడు. కానీ అదే సొరబీ కాంప్లెక్స్లో ఉన్నాడు అంటున్నాడు ఆయన. సరే అదంతా మరి సెకండరీ. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన మొత్తం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తం ఇంకేం చెప్పండి. హీరోయిన్ గారండి, నిజంగా తొలి ప్రేమ సీన్లో వచ్చినప్పుడు అయితే మ్యారేజ్ అయిపోయింది కానీ నిజంగా ఫ్లాట్ అయిపోయింది నేను, అది వేరే విషయం. ఇంకా మీరు ఆ ఇంటర్వ్యూలకు ముందు ఆ మురళీ శర్మ గారిది ఫైట్ సీక్వెన్స్లో ఆర్ఆర్ ఉంది కదా, అసలు అది అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అంతేనండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఎక్కువ మాట్లాడలేను, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా మంచి సక్సెస్ చేసినందుకు, మీ సపోర్ట్ ఎప్పుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.